టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనే నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఒకసారి విడుదల వాయిదా పడి తాజాగా విడుదల కాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే పరిస్థితి లేదు. ఆమె తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె బెడ్ పై చేతికి సెలైన్ ఉండగా యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన విషయమూ తెలుసు. అలాంటి సమంత సినిమా ప్రమోషన్ కు వచ్చే పరిస్థితి లేదు అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సమంత గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక యశోద సినిమాకు కావలసినంత పబ్లిసిటీ అయితే దక్కింది. యశోద సినిమాకు సమంత పబ్లిసిటీ చేయకుండా కూడా తప్పకుండా సానుభూతి కలిసి వస్తుందని, తప్పకుండా సినిమాకు జనాల నుంచి స్పందన ఉంటుందనే నమ్మకమును కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ దక్కించుకునేలా సానుభూతి ఉంది అనటంలో సందేహం లేదు. సమంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కథ మొత్తం కూడా సరోగసి విధానం, ఆ పేరుతో చట్టవిరుద్ధంగా సాగుతున్న అక్రమాల గురించి చూపించబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. యశోద సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించబోతుంది. గర్భవతిగానే సమంత చేసే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. చాలా రియలిస్టిక్ గా సమంత యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తాజాగా తెగ ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమాకి స్టంట్స్ అందించాడు. మొత్తానికి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న ఈ సమయంలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంతకు ఈ సినిమా సక్సెస్ అయితే మానసికంగా బలం చేకూరుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరి యశోద ఫలితం ఏంటో తెలియాలంటే నవంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.